వేసభారం పేరు కొత్తగా ఉంది కదా. ఇది ఒక అద్భుత ఆహార ఔషధం. బ్రహ్మాండమైన వ్యాధి నిరోధక శక్తి కలిగించడంతో పాటు విషదోషాలను నిర్వీర్యం చేస్తుంది. ఇది వేసభారం చాలా సులభంగా తయారు చేసుకొని వాడుకోవచ్చు. ఆ వివరాలు మన కోసం ప్రత్యేకంగా తెలియజేస్తున్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు, శతాధిక ఆయుర్వేద గ్రంథ రచయిత డాక్టర్ జీవి పూన్చంద్ గారు. ఆయన మాటల్లోనే నేను ఒక అద్భుతమైన ఫార్ములా చెప్పబోతున్నాను. ఇందులో మనకి కరోనా వైరస్కు సంబంధించి వ్యాధి నిరోధక శక్తిని పెంపొందింపజేసే గుణాలు కలిగిన ద్రవ్యాలన్నీ కలిసినటువంటి ఒక ఫార్ములా. ఇది భోజన కుతూహలం అనే ఒక 16వ శతాబ్దపు వైద్య గ్రంథం అన్నమాట. ఆహార వైద్య గ్రంథం అది. ఆహార వైద్య గ్రంథంలో వేసవారం అనే పేరుతో చెప్పినటువంటి ఒక ఫార్ములా. ఈ ఫార్ములా ఏమిటంటే, నేను ఎలా చెప్పానో అలాగ మీరు ఈ ఫార్ములాని మీ ఇంట్లో ఉండేవన్నీ వంటగదిలో ఉండే వాటితోనే మీకు నేను ఒక గొప్ప ఔషధాన్ని మీ చేత నేను తయారు చేస్తున్నా. మీరు ప్రిపేర్డ్గా నేను చెప్పినట్టు వినండి, చెప్పినట్టుగా చెయ్యండి. ఒక అద్భుతమైనటువంటి దివ్యమైన ఔషధం మీకు తయారవబోతుంది. అదేమిటంటే, ఒక చెంచా ఇంగువ తీసుకోండి. ఇంగువ ఇష్టపడని వాళ్ళు కూడా, ఇంగువ ఇష్టపడితే కొంచెం తగ్గించేసుకోండి, కానీ ఇంగువ అనేది తప్పనిసరిగా ఉండాలి. మంచి కంపెనీ ఇంగువే వాడుకోండి. ఒక చెంచా ఇంగువ, దీనికి రెట్టింపు 2 చెంచాలు బాగా తడి ఆడినటువంటి అల్లం ముద్ద, అల్లాన్ని నూరి ముద్ద 2 చెంచాలు. 1 చెంచా ఇంగువ, 2 చెంచాలు అల్లం ముద్ద. దీనికి రెట్టింపు అంటే 2 చెంచాలకి 4 చెంచాలు. 4 చెంచాలు మిరియాల పొడి. మిరియాలనే దంచండి, మీరు మిరియాల పొడి కొనకండి బజార్లో. మీరు శుభ్రంగా మిరియాలని మిక్సీ పట్టుకుని మిరియాల పొడి కరెక్ట్గా 4 చెంచాలు కలపండి. దీనికి రెట్టింపు 8 చెంచాలు. ఈ 8 చెంచాలు జీలకర్ర పొడి కలపండి. 1 చెంచా ఇంగువ, 2 చెంచాలు అల్లం ముద్ద, 4 చెంచాలు మిరియాల పొడి, 8 చెంచాలు జీలకర్ర, 16 చెంచాలు. ఇంట్లో కొమ్ములు మిక్సీ పట్టుకున్నా సరే, లేదా మర పట్టించుకున్నా సరే, మరపట్టినా లేదా దంచుకున్నటువంటి పసుపు పొడిని 16 చెంచాలు కలపండి. ఇప్పుడు ఈ 16 చెంచాలకి రెట్టింపు అనగా 32 చెంచాలు ధనియాల పొడి కలపండి. ఏమేమున్నాయండి ఇప్పుడు దీంట్లో? ఒకదానికొకటి రెట్టింపు రెట్టింపు పెంచుకుంటూ ఇంగువ, అల్లం, జీలకర్ర, మిరియాల పొడి, జీలకర్ర, తర్వాత పసుపు, ఆ తర్వాత ధనియాల పొడి. ఈ వరుసలో గనక మీరు రెట్టింపు 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 మోతాదులో గనక మీరు తీసుకుంటూ తయారు చేసిన అన్ని పొడులన్నీ కలిపేసేసి, కావాలంటే అందులో అంత ఉప్పు, తగినంత ఉప్పు, ఎంత ఉప్పు వేస్తే సరిపోతుంది మీ అనుభవం కొద్దీ కలుపుకోండి. మీరు తయారు చేసిన మోతాదు ప్రకారం అందులో తగినంత ఉప్పు కలుపుకుని ఒక సీసాలో భద్రపరచుకోండి. ఈ పొడిని మీరు 1 సాంబార్ పొడిగా వాడుకోవచ్చు, కర్రీ పౌడర్ కూరలు తయారు చేసేటప్పుడు కూర పొడిగా వాడుకోవచ్చు, 3 దీన్నే మనం కారపొడిగా వాడుకోవచ్చు, దీన్నే మనం 1 గ్లాసు పొడి అంత మజ్జిగలో వేసుకుని తాగొచ్చు, దీన్నే మనం 1 గ్లాసు నీళ్ళలో మీరింట్లో చారు కాసుకోవడానికి చారు పొడిగా కూడా ఈ పౌడర్నే వేసుకుని, ఇంకా నన్ను అడిగితే ఏదో ఒక కూరగాయ మిక్సీ పట్టినటువంటి ఒక కూరగాయ, సపోజ్ పాలకూర రసం తీసి, మిక్సీ పట్టేసేసి వచ్చినటువంటి రసం తీసి, అంటే ఇప్పుడు రసం పొడి లేదా చారు పొడిని మీరు నీళ్ళలో వేసి కాస్తున్నారు. నీళ్ళలో ఉత్త రసం పొడి వేయడం, ఉత్త నీళ్ళలో దేనికి? ఏదో ఒక ఆకు సొరకాయ ఉందండి, సొరకాయ రసం తీసి ఆ రసంలో చారు పొడేసి రసం కాచుకున్నారనుకోండి, మీకు గ్లాసు ఆ రసంలో అంత సొరకాయ ముక్క మీ కడుపులోకి వెళ్తుందిగా. అంటే అదనంగా కూరగాయ తిన్నట్టు అవుతుంది. అది దట్ ఈజ్ ప్రీబయాటిక్. రసం తాగండి అంటే అర్థం చింతపండు నీళ్లు తాగమనేది మా అభిప్రాయము కాదు. చింతపండు వెయ్యకుండానే చారు కాచుకోండి. అంతగా మీకు పులుపు కావాలనుకుంటే కొద్దిగా టమాటా కలుపుకోండి. కానీ ఏదో ఒక కూరగాయ రసంలో ఇప్పుడు నేను చెప్పిన ఈ వేసవారం అనే పొడి కలిపి, ఎంత పొడి కావాలో అంత, అదే చారు పొడి, నిజానికి చారు పొడి లేదా రసం పొడి అంటాం మనం. ఈ రసం పొడిని ఆ నీళ్ళలో కలిపి ఆ జ్యూస్లో, అంటే పాలకూర, తోటకూర లేకపోతే సొరకాయో బీరకాయో పొట్లకాయో, దీని యొక్క జ్యూస్లో ఈ రసం పొడి కలిపి కాచుకున్నటువంటి రసం ఇదేనండి సూప్ అనండి. దీన్ని ఇంగ్లీష్లో చెప్తే సూప్ అంటాం, తెలుగులో కలిపితే చారు అంటాం. మీరు చక్కగా కమ్మగా ఒక వంటకంగా చేసుకుని ఇది తాగండి, మీకు
వ్యాధి నిరోధక శక్తి పెరగడమే కాదు శరీరంలో విష ఎందుకంటే పసుపు వెళ్తోంది ఓ పక్కన చాలా అద్భుతమైనటువంటి ఔషధం అన్నమాట ఇది దీన్ని అసలు ఎక్కడ చెప్పాడంటే విషదోషం కలిగినటువంటి అనుమానం ఉన్నటువంటి వంటకాలు వండవలసి వచ్చినప్పుడు మొదట ఈ పౌడర్ వేసి దీన్ని ఉడికించి అప్పుడు యువతలకు తీసి ఆ మళ్ళీ ఆ పౌడర్ వేసి దాంతో వండుకోమన్నాడు అంటే దీన్ని ఎందుకు చెప్పాడు అంటే విషదోషాలను మన ఆహారంలో ఉండే దోషాలను పోగొట్టడానికి చెప్పాడు కాబట్టి ఇది చారు పొడిగా సాంబారు పొడిగా కూర పొడిగా కారపొడిగా మనకి ఉపయోగపడేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆహార ఔషధం।